కేసీఆర్ రాచరిక గడీల పాలన చేసినందునే ఎన్నికల్లో ఓడిపోయారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. చేసిన తప్పును విస్మరించి ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిత్యం ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని, ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చినటువంటి ఆశతోని, ఆ భాషతోని, వాళ్ళకున్నటువంటి మాట చతురుతోని, ప్రజలు డైవర్ట్ చేసే ఆలోచనతోని, వాళ్ళ పత్రికల ద్వారా ఒక గ్లోబల్ ప్రచారం చేద్దామనే ఆలోచనతో ఉంటే మొన్ననే కర్ర వాసి ఇట్లా పాత పెట్టిల్లో పార్లమెంట్ లో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఉద్యమ పార్టీ అంటావు, 20 సంవత్సరాలు పార్టీ నడిపిన అంటావు, ఒక్కసారి గిట్టే మేము గ్రామాల్లో మేము నియోజకవర్గంలో కూడా మా ఎమ్మెల్యేల గిట్టే మేము డోర్లు తీస్తే అసలు ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తలు మీరు అంతమంది అడిగి ఉన్నారు పార్టీలకు వచ్చడానికి. కానీ మేము ప్రజాస్వామ్యం గౌరవం ఉన్నది, దేవుడి దయతో ప్రజల నిర్ణయానికి కట్టుబడి మేము పనిచేస్తాం.